ఈరోజు ఎవరో అబ్సెంట్ అయిపోయారు మిన్ని అక్క. ఏంటో మరి ఏంటో ఏం తెలియట్లేదు, ఎందుకు అలా లేట్ చేస్తారు, ఎందుకు ఆలస్యం, ఇలాంటప్పుడే అబ్సెంట్ అవ్వాలా కదా పిల్లలు, ఇలాంటప్పుడే అబ్సెంట్ అవ్వాలా, ఏంటో అర్థం కావట్లేదు. అసలు కొత్త ఫ్రెండ్ ఇంకా రాలేదు అక్క, ఇంకా రాలేదు, వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం. ఓకే సరే, ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇవాళ ఏంటి పిల్లలు చెప్పండి చెప్పండి. నువ్వు కనిపించుకున్నావు అక్కడే చూపించు, ప్రక్కకి వెళ్ళి కొంచెం వెన్నెట్ అనేలాగా వెళ్ళు నువ్వు కూడా. పిల్లలు ఇవాళ ఏం రోజు చెప్పండి, సండేనా మండేనా ట్యూస్డేనా వెన్సేనా థర్స్డేనా ఫ్రైడేనా? కొంతమంది సాటర్డే చెప్తున్నారు ఏంటి, సండేనా? ఓకే ఇవాళ ఏ పాట ప్లే చేస్తానని చెప్పాను, కాదు కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు. ఇవాళ మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాం పెట్టు, ఓకేనా? బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూస్తాము, అలాగే పాట గురించి ఇంట్రడక్షన్ ఎవరు ఇవ్వబోతున్నారో ముందుగా దానికి వెళ్ళిపోతాం. దానికన్నా ముందు మనం ప్రేయర్ చేసుకుందాం పిల్లలు, మీలో నుంచి ఒకరు ప్రార్థన చేయాలి. అక్కను అక్క మా ఫ్రెండ్ కనిపించినప్పుడు నువ్వే వచ్చాక అక్క వస్తున్నాను ఒక నిమిషం అక్క, ఫ్రెండ్ కనిపించకపోతే నువ్వు కనిపించాలా. ముందు మనం ప్రేయర్ చేసేసుకుందాం పిల్లలు, మీలో నుంచి ఒకరు ప్రార్థన చేయాలి. మన మధ్యలో ఉన్న సుహానా సుజయ్ మీరిద్దరు నుంచి ఎవరో ఒక్కరు ప్రార్థన చేయాలి. అన్మ్యూట్ చేసుకోండి సుజయ్ హీరో, ప్రేయర్ చేస్తావా? చేసే మరి పొజిషన్కి వచ్చేయమని చెప్పేసే మీ ఫ్రెండ్స్ కి, ఫ్రెండ్స్ అందరు పొజిషన్కి వచ్చేయండి. 1 2 3 చెప్పు, ఫ్రెండ్స్ అందరు పొజిషన్కి వచ్చేయండి. 1 2 3 హేసే కాపాడనేసే సండే స్కూల్ మంచిగా జరిగేలా చేయండి సార్, ఏమి నెట్ ప్రాబ్లం అలాంటివి రాకుండా దీవించండి సార్, కరోనా వైరస్ తీసేయండి సార్, ఇస్తున్నాం అడిగే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్. ఎస్ఏ కాపాడండి సార్, సండే స్కూల్ ని మంచిగా చేయండి సార్, నెట్వర్క్ ఏమి చేయకుండా దీవించండి సార్, కరోనా రాకుండా దీవించండి సార్, ఇస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్. మీరు ఒక తప్పు చేశారు అని మీకు తక్కువ మార్పులు పడేయాలని మేము పాయింట్స్ వేయాలని అనుకుంటున్నాం, తక్కువ పాయింట్స్ వేయాలి వేసేస్తాం మేము, ఓకేనా? ఇంకోసారి అలా చెయ్యమక్క. లేదక్క నేను ప్రతిరోజు కూడా చెప్తున్నాను కదక్క, ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం కదక్క. మరి తప్పు తెలియలేదక్క మాకు, చెప్పండి అక్క మళ్ళీ ఒకసారి కదా. సుహానా సుజయ్ మరి అందరు మీ కూడా చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి అని చెప్పారు కదా మీరు, 1 2 3 చెప్పారా, మరి మీరెందుకు చేయలేదు? అయ్యో సారీ అక్క, సారీ మళ్ళీ ప్రార్థన చేయాలి కదా, ఏసేతో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం కళ్ళు మూసుకొని మనం ప్రార్థించాలి. ఏసే మరి మన దీవెనలు ఎన్నో ఇస్తున్నారు కదా మనకి, అవన్నీ మైనస్ అయిపోవాలా ప్లస్ అయిపోవాలా?
మైనస్ అయిపోవాలా? కాదు కదా, ప్లస్ 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 అయ్యి ప్లస్ ప్లస్ అయ్యి ఎన్నో బెడ్ బ్లెసింగ్స్ కావాలి కదా మనకి, అవునా? ఓకే, గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో ఉన్న నిమ్మక్క ప్రార్థన చేసేస్తారు. మళ్ళీ పొజిషన్స్ లో ఉండని పిల్లలు మీరు ఇక్కడ కదలకుండా కళ్ళు మూసుకోవాలి అందరూ, చేతులు జోడించాలి, నీళ్ళు ఆన్ చేయాలి, అన్ని కూడా మనం ఏం ముసలి వారం కాము. ఓకేనా? ఓకే అక్క. ఓకే, వన్ టూ త్రీ. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన రాజా, మీ యొక్క ఘనమైన నామములకు వందనములయ్య. అద్వితీయుడ, శ్రీమంతుడ, పూజనీయుడ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇక పునరుద్ధాన దినాన మేము అందరము కలిసి మీ సన్నిధిలో సినిబిడలముగా చేరి ప్రభా స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి మీ సన్నిధిలో వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. చేరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదైన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లం లేకుండా మీరు సహాయం చేయండి. పాటలు నేర్పించేవారిని, హోస్ట్ చేసేవారిని తండ్రి ప్రభు, కార్యక్రమం నడిపించేవారిని, వాక్యం చెప్పేవారిని, దాన్ని మెమరీ వర్స్ చెక్ చేసేవారిని అందరినీ కూడా, ఇంకెవరెవరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో వారందరినీ కూడా మీ పాదముల చెంత పెట్టుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని అడుగుతున్నారు. వాక్యం చెప్పేవారిని ప్రత్యేకంగా మీ స్వాధీనంలో ఉంచండి తండ్రి. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ దినము తను ప్రత్యేకంగా ప్రజలను బట్టి మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం ప్రభు. ఆ బిడకిచ్చిన నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి మరొకసారి నీకే వేలకొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంకను ఇలాంటివి అనేకమైనవి తను జరుపుకుంటూ మీ సన్నిధిలో గొప్ప సాక్షిగా కనపడటకు సహాయం చేయండి దేవా. నీకు వందనములు. ఈ కార్యక్రమం అంతటి కూడా నీ పాదము చెంత పెట్టుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న శాలెం అన్నను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా తండ్రి. తండ్రి తండ్రి నీకే వేలకొలదిగా వందనములు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని మా కొరకు త్వరగా రానైనా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం, ఆమేన్, ఆమేన్. త్రీ టూ వన్. వెరీ గుడ్ పిల్లలు. మరి మీ అక్క బెనెట్ అని మిమ్మల్ని చూసారు, ఎవరు త్రీ చేశారు, టూ చేశారు, వన్ చేశారు, చేయలేదా? ఓకే అక్క, వెళ్ళిపోద్దాం అక్క, తొందరలోనే వెళ్ళిపోద్దాం ఆ కార్యక్రమంలోకి. దానికన్నా ముందు మనం పాట చేసేద్దాం, సాంగ్ చేస్తాం. సో ఇవాళ బైబిల్ నాలెడ్జ్ సాంగ్ వినేద్దాం పిల్లలు. దానికన్నా ముందు ఇంట్రొడక్షన్ ఇవ్వవలసిందిగా మన మధ్యలో ఉన్న సోనీ. సోనీ, సన్నీ, సోనీ అన్మ్యూట్ చేసుకున్నానా? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, ఓవర్ టు యూ. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న, యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న. పన్నెండు
మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న. మోసగాడు ఇస్కరియోతు యూదా, తద్దైలబ్బై అనబడిన యూదా, మోసగాడు ఇస్కరియోతు యూదా. పేతురు సోదరుడు అంద్రేయా, యాకోబు సోదరుడు యోహాను, పేతురు సోదరుడు అంద్రేయా, యాకోబు సోదరుడు యోహాను. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న, యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న. శిష్యుడు తోమా, లేవి అనబడిన శిష్యుడు మత్తై, దిదుమానబడిన శిష్యుడు తోమా, లేవి అనబడిన శిష్యుడు మత్తై, నతనయేలనే బర్తులమై, బేత్సయిద వాడైన ఫిలిప్పు, నతనయేలనే బర్తులమై, వాడైన ఫిలిప్పు. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న, యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న. హ్యాపీ బర్త్డే టు యూ ప్రజల, హ్యాపీ బర్త్డే ప్రజల అక్క, హ్యాపీ బర్త్డే ప్రజల అక్క, హ్యాపీ బర్త్డే ప్రజల అక్క. Thank you. Okay, once again, happy birthday, Akka. So, so blessed to have you and God bless you. And పిల్లలు, దానికన్నా ముందు చిన్న అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి సండే మనకి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఉంటుంది, ప్రతి సాటర్డే మనకి సిగ్నేచర్ సాంగ్ ఉంటుంది. అండ్ బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఎవ్రీ సండే కాబట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది పిల్లలు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి. నేను మీ పర్సనల్ నంబర్ కి నేను మెసేజ్ చేస్తాను, ఓకేనా? మీరు గుర్తుంచుకోండి, సండే ఎవ్రీ సండే బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ ఇంట్రడక్షన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇవాళ మన స్పెషల్ ఇవాళ మనం ఒక చిన్న స్పెషల్ కార్యక్రమం ఉంది పిల్లలు, మరి ఆ కార్యక్రమాన్ని మనం చూసేద్దాం ఇవాళ. దానికన్నా ముందు ఒక చిన్న వీడియో ప్లే ఉంది, సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి ఇన్ మ్యూట్. ఓకే, ఎస్ అక్క, వీడి చూసేద్దామా?
wish you happy birthday, many more days of the day, Prasvala Pelli. Prasvala praise Lord, Devuni Nundi, Achchadhinga Deevinchinaka, Aashirvadinchinaka, and Tamilaki, Prakash Garu Papa Prasvala Nevaru. ఇదొమ ప్రకాశ ప్రజ్వల్ డాడీ ప్రకాశ్ ఇద్దరు సేవల చేతిలో ఉన్నారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది తల్లి, ఆల్ ది బెస్ట్, ప్రైజ్ ది లార్డ్. హే ప్రజ్వల, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకోసం ప్రార్థన చేస్తున్నాము. మరి లాస్ట్ ఇయర్ మీ మమ్మీ డాడీతో సెలబ్రేట్ చేసుకున్నావు, మరి ఇయర్ మరి ఒకదాన్ని ఉండిపోయావు. మరి టెన్షన్ పడక, బాధపడక, మేమందరం మీకోసం ఉన్నాం. ఓకేనా? మనం ఫిజికల్గా లేకపోయినా మరి ఆత్మీయంగా కలిసి ఉన్నాము. మరి త్వరలో మరి కరోనా అయిపోయిన తర్వాత మనం అందరం కలుసుకుందాం ఫైనల్ డేస్కి. దానికోసం ప్రార్థన చేస్తున్నాను. ఓకేనా? బాయ్. హాయ్ ప్రజ్వల, ఐదు మవలిదన్ సాయిదన్ సరదాగా అర్ధకిలో ట్రై చేశాను. ఎనీవే, హ్యాపీ బర్త్డే ప్రజ్వల, గాడ్ బ్లెస్ యూ. దేవుని కోసం ఇంకా భారంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్. Hi Prajwala, happy happy birthday, many more happy birthday, God bless you. Hi Prajwala, wish you happy birthday, many more happy returns of the day, may God bless you Thalli. Hi, innu perannal aagoshikkunna Prajwalakku ente ottiri sneham niranja perannal aashamsakal. Prajwala, em chithunda yana adhuvainda malayalamlo neeku మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని గ్రీట్ చేస్తుంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రజల, గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే ప్రజల, గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రజల, ఐ విష్ యూ ఎ డే ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్ఫుల్ ఇయర్. దేవుని పరిచర్యలో ఎంతగానో వాడబడుతున్నావు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఇంకా అలాగే ఎప్పుడు వాడబడాలని కోరుకుంటున్నాం, అలాగే ప్రేయర్ చేస్తున్నాం కూడా. స్టే సేఫ్, స్టే స్ట్రాంగ్, ఎంజాయ్ యువర్ డే, లవ్ యూ. Bye. Happy birthday Prajwala Jelly. Be blessed and keep smiling. Hi Prajwala. Happy birthday. I wish you to celebrate many more. May all your dreams come true. Be strong. Always be happy. Happy birthday Prajwala. Hi Prajwala. Happy birthday. Many, many, many more happy days of the day. God bless you. Nah, happy birthday to you. Many, many happy returns of the day. God bless you. Happy birthday, Prajwala. Nitya jeeva munaku. Many more happy returns of the day, Prajwala. God bless you and your services towards LW and KGT Sunday School. May God use you mightily in His service. Many more happy returns of the day, Prajwala. అందరికీ ప్రయత్నం. హ్యాపీ ప్రజలా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మిగిలిన షేర్ చేసుకోవాలి. నమస్తే ప్రజల. ప్రజల ప్రజల, చాలా చక్కగా హోస్టింగ్ చక్కగా చేస్తుంటావు, చార్మింగ్గా ఉంటుంటుంది. అలాగే దేవుని కొరకు గొప్పగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే ప్రజల, గాడ్ బ్లెస్ యూ మై థీమ్. Happy birthday Prajwala sister, many many more happy returns of the day, may God bless you and happy happy long life to you. God bless you. Wish you happy birthday beloved Prajwala, meeku maa puttina roju shubhakankshalu. Hi Prajwala ka, meeku maa hrudayapoorvaka janmadina shubhakankshalu. Devudu mimmulu mee kutumbanni bahuga divinchunu gaaka. Amen. Many more happy returns of the day Prajwala, God bless you, have a bright future in the Lord. Yom Hledet Shemach Prajwala, Kurumniya Ginesriya Prajwala, Happy Birthday. Happy Birthday, Shalom. God bless you.
I wish you many, many happy returns of the day. God bless you, Nana. Birthday, Prajul. Happy birthday. I miss you. I love you so much, Tali. Happy birthday, Akka. Love you. Happy birthday, Prajul. Thank you, Sadhan. Thank you so much. Yes, once again, happy birthday to you. I want to thank Akash, Prakash uncle and Jyoti auntie for lot of support for doing this video. Me like pote ee video makantunna avadi aye chances le ledu. Thank you so much Akash, especially for your support Nana, and we want you to talk a few words on this special day. We give you time. Can you unmute yourself? Nami voice with picture. Tashmi voice Ravatimana. No. Praise the Lord. Yes. Okay. ముందుగా దేవాదేవునికి వందనాలు. మన పాస్టర్ షాలెం గారికి మరి పాస్టర్ గారికి కూడా మా తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు ఇచ్చిన అవకాశానికి అందరికి వందనాలు. మరి ప్రజల ఈరోజు మరి బర్త్డే జరుపుకుంటుంది. తన ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ మీరందరి మధ్యన తను జరుపుకుంటుంది. ఫస్ట్ టైం మానేసి తన దూరంగా ఉన్న తన ఫేస్లో చాలా ఆనందం చూస్తున్నాను ఇప్పుడు. అది మొత్తం తన ఆనంద బాష్పాలే. మేము ఇక్కడ ఉన్నా కూడా తను అంతగా సంతోషపరచలేమో కానీ అక్కడ ఉండి మీ అందరి ఆదరణ పొంది చాలా సంతోషంగా ఉంది. మే గాడ్ బ్లెస్ సార్. తన జర్నీ చాలా చాలా వింత వింతగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ కొన్ని అన్ని దారులు దాటుకుంటూ వచ్చి ఇప్పుడు మీ అందరి చేతిలో పడింది తను. యాక్చువల్గా చెప్పాలంటే తన 9th వరకు నాతో అబుదాబిలో ఉంది. 10th మళ్ళీ వైజాగ్ వెళ్ళింది. మళ్ళీ గ్రేడ్ 11 ఇక్కడ జాయిన్ అయ్యింది. మనకు తెలుసు అసలు గ్రేడ్ 11 నుంచి 11లో తనకి ఇక్కడ అడ్మిషన్ దొరకడానికి మేము చాలా కష్టపడ్డాం. అదంతా దేవుని చిత్తమే. ఇక్కడ మరి సంఘం సపోర్టు సంఘ ప్రార్థనల వల్ల లాస్ట్ మినిట్లో తనకి ఇక్కడ సీట్ దొరికి మాతో 2 సంవత్సరాలు ఉండగలిగింది. అదంతా మరి దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. తర్వాత ఈ లాక్డౌన్ వల్ల తను మరింత బలపడింది. అసలు మనకి సండే స్కూల్ జూమ్ మీటింగ్లో తను ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి ప్రతి అడుగు దేవుడి వైపే పడుతూ ఉంది. మరి నేను ముందు చాలా భయపడేవాడిని, తనకి ఏంటి డిగ్రీ పంపించేస్తే ఎలా, నువ్వు ఏంటి అసలు మన ఇండియాలో మన వైజాగ్లో ఆ సిచ్యువేషన్లో ఉండగలదని భయపడినా కూడా మరి దేవుని ఆశీర్వాదం బట్టి తను కొంచెం స్ట్రాంగ్గా ఉందని నమ్ముతున్నాను. కొంచెం కాదు, మరి మన షాలెం పాస్టర్ గారి చేతిలో పడిన తర్వాత మరి ఇంకా తిరగలేదు. ఇంకా మరి ఆయన ఎంత అవుట్పుట్ తీసుకోవాలో అంత తీసుకుంటూ తన యొక్క సపోర్టు ఆయన దీవెన ఆయన ప్రార్థన ప్రతిక్షణ ఆమె ఎంత ఉన్నాయి కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. అంతేకాదు అసలు తను ఎంతోమంది ఆత్మీయ తమ్ముళ్ళని అక్కల్ని చెల్లెల్ని కూడా సంపాదించేసుకుంది. సో దట్ మీరంతా కూడా బిగ్ ఫ్యామిలీ తనకి. మేము ఒక ఫ్యామిలీ అయితే మీరు తనకి చాలా చాలా వెరీ వ్యాస్ట్ ఫ్యామిలీ మీరు అంతా ఉన్నారు. మరి నిర్మలా సిస్టర్, శ్యామలా సిస్టర్, మరి మన
నిమ్మీ గారు, మినీ అవర్ బన్నీ కూడా, ఆ తర్వాత వీళ్ళంతా, మరి పేర్లన్నీ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ, సో మీరు అందరూ ఉన్నారు, ప్రతిరోజు మేము చూస్తూనే ఉంటాం, అన్నీ మర్చిపోయాను నేను, పేర్లు కొంచెం గుర్తులేవు, క్షమించండి. తర్వాత మరి నిన్నటి నుంచి తనకి మెసేజ్స్ వస్తున్నాయి, వాట్సాప్లో చాలా మెసేజ్లు చూశాను. అయ్యో బాబోయ్, అసలు తట్టుకునే విధంగా ఉన్న మీ ప్రేమ, పావని సిస్టర్ రాసిన ఆ యొక్క అమ్మ నాయన, అది చదవడానికే చాలా అసలు అర్థం కాని మాటలు, అవి అంత చక్కగా రాశారేమో కవిత, చాలా సూపర్ బస్లు. అలాగే మరి కొన్ని గిఫ్ట్లు కూడా తనకు పంపించారు, బైబిల్ కూడా తీసుకుని తను, ఇదంతా మీరు చూపిస్తున్న ప్రేమకే మరి మేము చాలా సంతోషపడుతున్నాం. మరి అట్ ది సేమ్ టైమ్ మేము దూరంగా ఉన్నా కూడా మా మనసు తన చుట్టూనే తిరుగుతుంది. మీరంతా తన్ని సంతోషపరిచేందుకు మరొకసారి దేవునికే మహిమ. మరి వాళ్ళ అమ్మ మాట్లాడతారేమో తనకి ఇస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. వినిపిస్తుందా? Yes, aunty, yes. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. వచ్చిన సంఘానంతటికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రజల వినపడుతుందా? సంఘంలో అంతట్లో ఈవేళ ప్రజల బర్త్డే చేసుకునేది మేము చాలా సంతోషపడుతున్నాం అండి. మీ అందరి దీవెనలు, మీరందరూ అక్కడ ఉన్నారు, తన బర్త్డే చేస్తున్నారు, దానికి మేము పట్టలేని ఆనందంగా ఉన్నాం. మేము తల్లి ముగ్గురమేనండి. ఇప్పుడైతే మాత్రం మీరంతా ఫ్యామిలీయే. మీరందరూ దగ్గర తను ఉండడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. తను దేవుళ్ళు చాలా బలపడుతుందండి. ఇంకా మా కుటుంబం కోసం, మా కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. ఇంకా నాకేం చెప్పాలన్నది నాకు మాటలు రావట్లేదు. సాలిం ఫాస్ట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత బాగా పిల్లని మంచి మంచి దేవుళ్ళకి నడిపించినందుకు చాలా చాలా వందనాలండి. నిమ్మ సిస్టర్, శ్యామలా సిస్టర్, మీకు కూడా అన్ని మీ పెన్ని, ఇంకా కుటుంబం మొత్తం, మన కుటుంబ సభ్యుల పేరు పేరున అందరికీ కూడా నా పేరు పేరున వందనాలు చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజల హ్యాపీ బర్త్డే తల్లి. ఆకాష్, కెన్ యూ ఆల్సో స్పీక్? ప్రైజ్ వాళ్ళందరికీ. సో అక్క కోసం చెప్పాలంటే చాలా ఉంది. అంటే అక్క ఒక స్పిరిచువల్ టీచర్గా, స్పిరిచువల్గా అన్నీ నా అక్క, నాకు అన్ని, అందరికంటే ముందు పాస్టర్ల కంటే ముందు అక్క నాకు దేవుని గురించి చెప్పింది. ఫస్ట్ తాను నడిచింది దేవుడిలోని, తర్వాత నాకు నేర్పింది, చాలామందికి నేర్పించింది. రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకరు చెప్తూనే ఉంటుంది. అంటే నేను ఆ సువార్త చెప్పాను ఈరోజు, ఈ సువార్త చెప్పాను ఒక్క రోజు కూడా. అంటే మేము రాత్రి పడుకున్న ముందు మాట్లాడుకుంటాం, దేవుని పాటలు పాడుకుంటాం. అసలు మేము చాలా బాగా గడిపాం. నేను అక్కడే నా పాపంలో పడిపోతే అక్క నన్ను లేపడం, అక్క నన్ను స్పిరిచువల్గా చాలా ఎదిగించింది. నేను ఇలా ఉన్నానంటే అక్క వల్ల. హ్యాపీ బర్త్డే అక్క, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ అంకుల్, ఆంటీ అండ్ ఆకాష్. అండ్ మనకి ఇంకా ఇద్దరు ఉన్నారు ఇక్కడ, యాక్చువల్ చాలా మంది ఉన్నారు, అందులో ఇద్దరు మాట్లాడతారు మన మధ్యలో. అండ్ ఎవరున్నంటే ఇక్కడ వాళ్ళు పేర్లు కూడా డిఫరెంట్ గా పెట్టుకున్నారు, కానీ వాళ్ళని వాళ్ళు ఆన్ చేసేసుకుంటే వీడియో మనం చేసి వాళ్ళని స్పాట్ లైట్ చేసేసుకుందాం. ఆర్ యు దేర్ నానా? షైనీ, షైనీ ఆర్ యు దేర్? వీడియో ఆన్ చేసుకుంటే ఎస్ నా ఆన్ ఇట్. హ్యాపీ బర్త్డే ప్రజ్వల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకలా ఏడుస్తున్నావు? ఎప్పుడు నవ్వుతానే ఉంటది అక్క, మా అందరినీ నవ్విస్తానే ఉంటది హాస్టల్లోని.
మమ్మల్ని చాలా కేర్ తీసుకుంటుంది. నువ్వు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది ఇక్కడ. ఎప్పుడు అలా అంటే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటావు, ఈరోజు చాలా ఎమోషనల్ గా ఉన్నావు. దానికి కారణం మమ్మీ డాడీ దూరంగా ఉండటం అని అనుకుంటున్నాను నేను, ప్లస్ ఆనంద బాష్పాలు వీళ్ళందరూ నాకున్నారు అని. అన్నిటికంటే ముందుగా ఏసేమనుకున్నారు, నువ్వు ఏసేని పట్టుకొని నడుస్తున్నావు. నీ జీవితకాలం అంతట్లో కూడా ఏసైతోనే నడవాలి, ఏసైతోనే నడుస్తావని నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నా. నీ జీవితం ఇంకా అన్ని విషయాల్లో చాలా ఫ్లరిష్ అవుతుంది. ఎందుకు అనంటే పూర్తి భారం ఆయన మీద వేసేసావు కాబట్టి. కాబట్టి దేవుడు ఈ ఇప్పుడిచ్చిన నూతన ఆయుష్ లేకపోతే నూతన జీవ కిరీటం, దయా కిరీటం నీ జీవితకాలం అంతట్లో దీర్ఘాయుష్తో నింపుతూ, అనేక 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 ఆశీర్వాదాలతో నింపుతూ, అనేక మందికి ఒక ప్రార్థన తల్లిగా, ఒక గొప్ప మిషనరీగా, అసలు ఎవరు కనిపించినా వాళ్ళకి సువార్త చెప్పే విధానంలో దేవుడు నిన్ను వాడుకోవాలి, ఇక్కడ నీకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. నీ జీవితకాలం అంతట్లో కూడా దేవునితో సహవాసం చేస్తూ నడుస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మేం కోరుతూ ప్రార్థిస్తూ నిన్ను దీవిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ తల్లి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది. వావ్ ప్రజల అక్క, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటివి ఇంకా 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 అనేక మంది జరుపుకోవాలి, సంతోషంగా ఉండాలి, అందరినీ సంతోష పెడతా ఉండాలి. మారుమూల గ్రామాలు ఎక్కడెక్కడికో వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి. మరి ఇక్కడ ఇంత మంది పిల్లల్ని ఎలాగైతే వీళ్ళందరు నా వాళ్ళు అనుకున్నావు, అలాగే అందరూ నీతోనే ఉన్నావు. ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఇది రాకూడదు, ఇంకా అసలు ఎప్పుడు ఇక్కడ ఇట్లా రాకూడదు, నీ మేకప్ చనిపోతుంది. చాలా చాలా బాగుంది. ఇట్లాగే నవ్వుతూ నువ్వు ఉండాలి, అది మా కోరిక. మరి దేవుడి సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీకు చక్కగా ఇచ్చాడు. ఈ దయా కిరీటాన్ని పట్టుకొని మరి ఎన్ని సంవత్సరాలు ముందుకెళ్ళిపోతావో, సంవత్సరములు జరుగుతున్న నూతన కార్యములు జరిగించేవాడు దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు ఎన్ని గొప్ప నూతన కార్యాలు చేయబోతున్నాడు, వచ్చే సంవత్సరం అవన్నీ మాకు చెప్పాలి. నువ్వు దేవుని మరి ఎక్కువగా స్తుతిస్తూ ఆయన స్తుతించే గుంపులో అనేక మంది కొరకు నువ్వు ప్రయాసపడుతూ ముందుకు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలని నేను నీకు చెప్తున్నాను. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటము గాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటము గాను నీవు ఉండవు. నీవు ఒక భూషణ కిరీటంగా నీవు ఉన్నావు. కాబట్టి మరి దేవుడు నిన్న అట్టి రీతిలో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు, అలా దీవించి నడిపించు గాక. గాడ్ బ్లెస్ యు. అమ్మాయి క్రైస్తల ఎవరు అక్కడ జండు, ఇక్కడ బాంబ్, చండు బాంబ్. థ్యాంక్స్ సార్, హాస్టల్ సార్. హ్యాపీ బర్త్డే. మాకేడుపు వస్తుంది నిన్ను చూస్తుంటే అలా. హ్యాపీ బర్త్డే ప్రజల. ఎందుకు ఏడుస్తున్నావు? నా దగ్గర టిష్యూస్ కూడా ఉన్నాయి, నీకు ఇలేకపోతున్నా పక్కన. Don't cry. Yaduku. Happy birthday, Prajwala. Thank you, Nikisha. Thank you so much. Means a lot. Hi, Nikisha. Hi, happy birthday. Thank you so much. Means a lot. Hey, Nikisha, what's the guest now? What? Nikisha. Chappu. Chappu topper. Thank you so much for joining and making my day so special. We love you. We love you, okay? Exactly. Happy birthday, Prajwala. Thank you. Thank you so much. Be happy, be safe, and God bless you. Hi, Prajwala. Happy birthday.
Thank you so much for your day. Thank you so much, Sally. Thank you so much for joining. Thank you so much. Vallu vacharu peru pettukondi. Thank you. Ee perlega. Thank you. Minyaka, thank you so much for bringing them all. Thank you. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ అలాట్. ముందు తర్వాత చెప్తా. ఇదే కరెంట్ షాక్ అన్నది నేను. శాలెం అంకుల్ ప్రార్థన చేస్తారు ప్రజ్వల కోసం. సో అంకుల్ ఆర్ యు దేర్ అంకుల్? శాలెం అంకుల్ దానికన్నా ముందు ఎవరైనా మాట్లాడతారు? కల్పన ఆంటీ మాట్లాడతారు. ఆంటీ మాట్లాడండి. ప్రజ్వల, గాడ్ బ్లెస్ దేవుడు రామయ్యన్న దినాల్లో ఒక ప్రజ్వలించే ప్రకాశమానమైన జ్యోతి వలే దేవుడు నిన్ను వాడుకుని అనేక అన్య జనాంగం మధ్య దేవుడు నిన్ను నిలబెట్టుకొని బలమైన తన పనిలో దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నామమ్మా. ముఖ్యంగా మీ మదర్ తరపున ఉన్న వాళ్ళందరూ నీ ద్వారా రక్షణలోనికి నడిపించబడాలమ్మా. అదే దేవుని ప్రణాళిక. ప్రైజ్ లాడమ్మా. థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం ఉంది. సుదూర్ ప్రాంతం నుండి మా మధ్యకు వచ్చావు. ఇలా యేసు రక్తం అనే బంధంతో మాతో అందరితో కలిసి నిజంగా దేవునికి ఎంతగానో సంతోషంలో ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ పేరెంట్స్ చూడటం అందరినీ చూడటం ఎంతో సంతోషంగా ఉంది. నీ శక్తి, నీ తెలివి, జ్ఞానం అంతా కూడా దేవుని కొరకు ఉపయోగించి బలమైన పరిచర్యలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఎవరి బిడ్డలకు మంచి రోల్ మోడల్ గా ఉన్నారు, మాకు మంచిగా ప్రోత్సాహకరంగా ఉన్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని మైటి దేవుని సేవలో ఆడుకోవాలని తప్పక మేము ప్రేర్ చేస్తున్నాం. చాలా సంతోషం ఇలా మేము కూడా మీతో సహవాసంతో ఉండడం. గాడ్స్ ప్లాన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ప్రజ్వల. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు మైటిలీ బేబీ. పిల్లల్ని ఎంత చక్కగా నడిపిస్తున్నావు. యు ఆర్ సో లవ్లీ అండ్ దే ఆర్ టు లవింగ్ బ్యాక్. ను దేవుడు నిన్ను ఇంకా ఎక్కువ పినకల్స్ ఆఫ్ సక్సెస్ ఆయన చిత్త ప్రకారం నిన్ను తీసుకువెళ్ళాలని ఐ ప్రే ఫర్ దాట్. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. మెనీ మోర్ హ్యాపీనింగ్స్ ఆఫ్ ది డే. అయ్యో హ్యాపీ బర్త్డే ప్రజల. గాడ్ బ్లెస్ యు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ ఆనందన్న. థాంక్యూ సో మచ్. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు అమ్మా. లాస్ట్ టైం కరోనా ఫస్ట్ వేవ్ లో మనకి ఫ్యామిలీ ప్రేయర్స్ జరిగినప్పుడు మీరు తమ్ముడు కలిసి చెప్పిన సాక్ష్యం, తర్వాత మమ్మీ వాళ్ళ బర్త్డేకి, ఆ తర్వాత వెడ్డింగ్ యానివర్సరీకి మీరు అప్పుడు పార్టిసిపేట్ చేసి చెప్పిన మాటలు ఇంకా నాకు ఇంకా గుర్తున్నాయి. నేను ఇప్పుడే కౌంట్ చేశాను. మార్చి సేమ్ ఇదే రోజున మనం కలిసాము, 5వ తారీఖు 6వ తారీఖు. ఆల్రెడీ అప్పుడే 3 నెలలు గడిచిపోయాయని అనిపించింది నాకు. దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా దీవించాలి, దేవుని పనులు మీరు ఇంకా ఎక్కువగా వాడబడాలి. గాడ్ బ్లెస్.
Okay. Rajwala, how do you feel? Now if I start saying, I'll start crying. So thank you so much. Sri Manakala, Mari, naaku teliyakunda enno plans roju maatladu kuda vestunnaru ani arthamaindi. Asalu emaina plan esara. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు పొద్దున్న నుంచి ఫోన్ లో అలా మెసేజ్ నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్ గా విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ ఈవెన్ గ్రూప్ లో కూడా అందరూ విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రజలక్క దేవుల్లో ఎక్కువ బలపడాలి అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు ఆయన కొరకే బ్రతకాలి, ఆయన మనసు మాత్రమే బ్రతకాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. Happy birthday, Prajalakka. Thank you. Thank you so much. Happy birthday, Prajalakka. Happy birthday, Prajalakka. ఓకే అక్క, ఇప్పుడైతే మనం లెసన్ లో వెళ్ళిపోతాం. హోంవర్క్ పిల్లలు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ షైనీ అండ్ టీమ్ అండ్ ప్రకాష్ అంకల్, జ్యోతి ఆంటీ అండ్ ఆకాష్ అండ్ ఆల్ ద టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకుల్ ఇంకా రాలేదు, అందులోపలే మనము లెసన్ వినేద్దాం. పిల్లలు లెసన్ విన్నాక అందరు రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. మీ హోంవర్క్స్ అన్ని మీ గ్రూప్స్ లో పెట్టండి, లేదా రేపు చూపిద్దాం. ఓకేనా? సో సారీ. అండ్ శ్యామల ఆంటీ, లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, లెసన్ లోకి వెళ్ళిపోదాం. మీరందరు కూడా మీ బైబిల్స్, మీ బుక్స్, పెన్స్ అన్ని కూడా రెడీ పెట్టేసుకోండి, లెసన్ లోకి వెళ్ళిపోదాం. చెప్పండి అమ్మా. అంకుల్ అంకుల్ హ్యాపీ బర్త్డే టు యువర్ ప్రజల తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ. అందరు బర్త్డే విషెస్ చెప్పేశారు పిల్లలంతా? మొత్తం చెప్పేశారు. వండర్ఫుల్. ఓకే, మరి లాస్ట్ ఇయర్ బర్త్డే మా ఈవినింగ్ ప్రేయర్ లో చేసాం. అప్పుడు ప్రజల తల్లి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదమ్మా, ఫ్రెండ్స్ వచ్చారు, మాట్లాడుకున్నాం. చాలా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. కానీ ఈసారి బర్త్డే ఇంతమంది పిల్లల మధ్యలో జరుగుతుంది. ఉదయం నుంచి విషెస్సే విషెస్ గ్రూప్ లో పెడుతూనే ఉన్నారు, ప్రజల తల్లి ఆన్సర్ ఇస్తూనే ఉంది. ఇదంతా బిజీ అయింది, చాలా అద్భుతం. చిన్న ప్రార్థన చేద్దాం. ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి తల్లి? 19 కంప్లీట్ అయ్యాయి. 18 కంప్లీట్, 19 వచ్చాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, నీకు వందనాలు. ప్రజల తల్లిని ఈ భూమి మీద 18 సంవత్సరాలు ఆశ్చర్యకరంగా పెంచి పోషించావు తండ్రి. ఆయన తన తల్లి గర్భంలో 9 నెలలు అణువణువు పేర్చి వర్ధన చేసావు తండ్రి, నీకు వందనాలు. ప్రభువా నీకు వందనాలు తండ్రి. మరి సమయంలో ప్రజల తల్లి మీద ప్రత్యేక అభిషేకం ఉంచు, దీవించు ప్రభువా. ఇంకా అద్భుతంగా వాడుకో ఈ 19వ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. నీ దయాదృష్టి బిడ్డ మీద ఉంచు, నీ ప్రత్యేక అభిషేకం తల్లి మీద ఉంచు, నీవేం మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవనాశీర్వాదం ప్రజల తల్లికి జీవితం అంతా, జీవితకాలం అంతా తోడుగా ఉండి అభిషేకించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కనిపిస్తుంది తల్లి, వండర్ఫుల్. ప్రకాష్ గారు, జ్యోతమ్మ, ప్రైజ్ లార్డ్. పర్లేదు. ఆకాష్ బాబు, ప్రైజ్ లార్డ్. లాస్ట్ ఇయర్ మనంతా కలిసి చేసాం. ఓకే, ఈరోజు సండే స్కూల్లో జరుగుతుంది. రైట్. ఓకే అండి, రైట్ అండి. ఆంధ్ర పిల్లలు థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఎవ్రీవన్.
ప్రజల యొక్క బర్త్డే ఎంతో చక్కగా మీరందరూ విషెస్ చెప్తూ ఉన్నారు. చక్కగా అసలు ఉదయం నుంచి వాట్సాప్ లో చూస్తూ ఉంటే ఒక ఫ్లో మెసేజెస్ ఫ్లో అనేది నేను చూశాను. వెరీ గుడ్ పిల్లలు. ఆ విధంగా దేవుని పనిలో ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలకి మనం ఎంతగా సేవ చేస్తామో, అలాగే ఆశారాజు కూడా మొన్న కూడా దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఆయన ఏ విధంగా మనం సాల్యూట్ కూడా చేసాం కదా పిల్లలు. ఓకే, మరి ఈరోజు మనం మళ్ళీ ఒకసారి సాల్యూట్ చేద్దాం. ఈరోజు ఇద్దరు రాజులు వస్తారు మనకి, చివరిలో ఒక టిస్ట్ కూడా ఉంటుంది పిల్లలు. ఓకే, మరి మనం లెసన్ లోకి వెళ్ళబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందామా? ఓకేనా? ఎస్. మరి పొజిషన్, ఎస్ పొజిషన్, 1, 2, 3. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మీ చిత్తములో మీ కృపలో నాయన ప్రజలను జ్ఞాపకం చేసుకుని నాయన నూతన సంవత్సరం మరి యొక్క దయా కిరీటాన్ని నాయన మీరు ఆ బిడ్డకు ధైర్యపచేసినందుకు మీకు వందనాలు నాయన. గత సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన ఆశీర్వాదాల కంటే ఇంకా ఎక్కువగా నాయన మీ పనిలో వాడుకుంటూ మీరు ఆశీర్వదించబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ కృపలా బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా నాయన బిడ్డలందరూ నాయన ఈ రోజు నేర్చుకోబోతున్న పాఠము నాయన చక్కగా నేర్చుకుని మీ నామ మహిమార్థమై నాయన జాగ్రత్తగా నాయన మీ లేఖనాలను నాయన జాగ్రత్తగా నాయన ధ్యానించి వాటికి అనుగుణంగా నడుచుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, రైట్ పొజిషన్, ఓకే 3, 2, 1. ఓకే పిల్లలు, ఈరోజు మనము లాస్ట్ టైం జస్ట్ 3-4 డేస్ బ్యాక్ మనం ఏం చూసుకున్నాం అంటే ఆశా రాజ్ గారి గురించి చూసుకున్నాం కదా పిల్లలు. నా ఆ రోజు నేను క్విజ్ కూడా కండక్ట్ చేశాను. క్విజ్ లో 5 కి 5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అందరికి కంగ్రాచులేషన్స్, మరి 4 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్, ఇంకా అటెంప్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఓకే, నా మనం ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళబోయే ముందు మీకు నేను కొన్ని క్యారెక్టర్స్, ఆల్రెడీ లెసన్స్ లో క్యారెక్టర్స్ కొన్ని మనం ఆల్రెడీ రాజులు, అలాగే దేవుని యాజకులు, తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చూసాం. ఒక్కసారి నేను మీకు చిన్న టెస్ట్ పెడదాం అనుకుంటున్నాను పిల్లలు. మరి ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే, ఈ రోజు చెప్పబోయే లెసన్ మీకు కంటిన్యూటీ కోసం, గతంలో మరి ఏం జరిగిందన్నది నేను ఒక్కసారి మీకు చూపించబోతున్నాను పిల్లలు. ఈ ప్లీజ్ మీరు జాగ్రత్తగా వినాలన్నమాట. ఓకే, నా పిల్లలు, ఈ క్యారెక్టర్స్ ఇవి ఎక్కడన్నా చూసారా మీరు? ఎప్పుడన్నా మీకు గుర్తొస్తుందా ఎవరు వీళ్ళు? చెప్తారా మీరు ఎవరబ్బా వీళ్ళు? ఎనీవన్? నిషిత, రిషిత మీరున్నారా ఈ లెసన్స్ చూస్తున్నప్పుడు? ఎవరైనా ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఈ క్యారెక్టర్స్ ఈ స్లైడ్ చూస్తున్నప్పుడు ఈయన ఎవరు, ఈ బాబు ఎవరు, ఈవిడ నిల్చున్న ఆవిడ ఎవరు? ఎస్ సెలీనా, ఎస్ సెలీనా, యు ఆర్ గుడ్. రెహబామ్ అన్న, రెహబామ్, నో నో, యెరోబామ్, యెరోబామ్, ఎస్ ఎస్ ఎస్. యెరోబామ్ ఏ రాజుకి, ఏ రాజ్యానికి రాజు? సెలీనా, సెలీనా, యు కమ్. యూదా. యెరోబాము ఇస్రాయేల్ కు రాజు కదా. మరి ఈవిడ నించున్నవాడు ఎవరు? పాపం ఆ బాబు ఏంటి పడుకున్నాడు ఇంకా తెల్లవారలేదా? గుర్తొచ్చింది కదా ఈ బాబుకి, ఎస్ చనిపోవడానికి ఖాయిలో పడ్డాడు. అంటే జబ్బు చేసినప్పుడు మనకు గుర్తొచ్చింది కదా వాడు తన భార్యతో ఏం చెప్తున్నాడు, ఇదిగో నీవు ఇదిగో బేతేలులో ఉన్న అహియా ప్రవక్త దగ్గరకు వెళ్ళు అని చెప్పారు కదా పిల్లలు. గుర్తొచ్చిందా పిల్లలు మీకు? అప్పుడు మరి అబియా గారు ఏం చెప్పారు, ఇదిగో ఇస్రాయేల్ ప్రజల్ని తప్పుదారిలో పట్టించి నడిపిస్తున్నావు కాబట్టి నీవు చేసిన, నీ భర్త చేసిన తప్పును బట్టి నీ భర్తతో పాటు నీ కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా ఉండరు. ఇప్పుడు ఈ పిల్లవాడు కూడా నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పటికి, నీవు గడప దగ్గరికి వెళ్ళేటప్పటికి, నువ్వు రిటర్న్ అయి మీ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయి చనిపోతాడని చెప్పారు కదా పిల్లలు. అప్పుడు అహియా ప్రవక్త గారు ఒక ప్రవచనాన్ని చెప్పారు పిల్లలు. ఏంటి ఆ ప్రవచనం? మనం అందరికీ తెలిసిన ప్రవచనమే కదా పిల్లలు. పట్టణమందు యెరోబు సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తింటాయి, బయట భూమిలో బయట ఉండి చనిపోయిన వారిని ఆకాశ పక్షులు తింటాయి, యెహోవా మాట ఇస్తున్నాడని చెప్పారు కదా పిల్లలు. ఈ రోజున అదే ప్రవచనాన్ని ఒక్కొక్కసారి మనం జాగ్రత్త గమనించుకున్నామా? 14th వర్డ్ లో ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒక
ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినమననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే ఆయన అతని నియమింపబోగును. పిల్లలు, అన్నయ్య ఏంటన్నయ్యా, లాస్ట్ క్లాస్ లో నువ్వు ఆసారాజు గారి గురించి చెప్తూ మళ్ళీ ఇప్పుడు యరొబాము వైపు యూటర్న్ తీసుకున్నావు ఏంటన్నయ్య అని అనుకుంటున్నారా? నో పిల్లలు, ఆసారాజు గారు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు ఇస్రాయేల్ రాజ్యంలో ఏం జరిగిందో ఒక్కసారి మీకు చెప్పాలి పిల్లలు. ఏంటి జరిగింది అంటే, ఆసారాజు గారు యూదా రాజ్యానికి రాజు అయ్యి కొంతకాలం గడిచిన తర్వాత ఇస్రాయేల్ రాజ్యంలో ఏమైందంటే, అహియా ప్రవక్త గారు చెప్పిన లేఖనం ఏదైతే ప్రవచనం ఉందో అది నెరవేరాలి కదా. అది ఎలా నెరవేరింది అంటే, అహియా ప్రవక్త గారు ఏం చెప్పారు అంటే, ఇదిగో నీ సంబంధులలో ఒక్కళ్ళు కూడా మగవారు ఒక్కళ్ళు కూడా మిగలరు, అయితే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఆ వ్యక్తి నీ కుమారులందరినీ కూడా నాశనం చేసేస్తాడని చెప్పారు కదా. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? బయేషా అనే ఆయన. ఇదిగోండి పిల్లలు, యరొబాము కుమారుడైన నాదాబుని ఏం చేస్తాడు తెలుసా పిల్లలు? యరొబాము కుమారుడైన నాదాబు ఇస్రాయేల్కి రాజు అవుతాడు పిల్లలు. ఇక్కడేమో యూదా రాజ్యంలో ఆసా రాజు గారు ఉన్నారు కదా, ఇస్రాయేల్ రాజ్యంలో యరొబాము తర్వాత యరొబాముకి కొడుకైన కుమారుడైన నాదాబు, అంటే ఒక బాబు చనిపోయడం చూసాం కదా పిల్లలు, ఆ తర్వాత ఆయన సంతానంలో నుంచి ఒక కుమారుడైన నాదాబు ఇస్రాయేల్కి రాజు అవుతాడు పిల్లలు. ఇస్రాయేల్కి రాజు అయిన తర్వాత కొన్ని జస్ట్ 2 ఇయర్స్ పరిపాలన చేస్తాడు పిల్లలు. అప్పుడు ఏమైంది అంటే, ఇదిగోండి పిల్లలు, యరొబాము రాజ్యంలో ఉన్న ఇస్రాయేల్ రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆయన ఏం చేస్తాడంటే, రాజుగారిని చంపేస్తాడు పిల్లలు. ఏ రాజుగారిని? యరొబాము కుమారుడైన నాదాబుని చంపేస్తాడు పిల్లలు. చంపేసి ఎస్ నేనే రాజుని అనేసి చెప్తాడు పిల్లలు. చూసారా, ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే, ఇస్రాయేలు రాజుగారైన యరొబాము కుమారుడైన రాజైన నాదాబుని చంపేసి రాజు అయిన తర్వాత, మరి అహియా ప్రవక్త ద్వారా మనం ప్రవచనం చూసాం కదా పిల్లలు, అహియా ప్రవక్త గారు ఏం చెప్పారు? ఇదిగో యెహోవా తన నిమిత్తం ఒక్కనే ఇస్రాయేల్ వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు, ఆ దినమే అతడు యరొబాము సంతతి వారి నిర్మూలన చేయను. మరి ప్రవచనం నెరవేరాలి కదా, నెరవేరాలి లేదా? ఎస్, అవునా కదా? కాబట్టి బయేషా ఏం చేశాడంటే, యరొబాము కుమారుడిని చంపేశాడు, దానితో పాటు తర్వాత యరొబాము సంతానంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు పిల్లలు. బాబోయ్, మరి ప్రవచనం కదా. ఇది జరిగింది ఆసా గారు యూదా రాజ్యంలో పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు. ఇది ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు నేను చెప్పినదంతా కింగ్ నాదాబు కింగ్ బయేషా ఎక్కడ? ఇస్రాయేల్ రాజ్యంలో. ఓకేనా పిల్లలు? ఓకేనా కనెక్షన్? ఓకేనా మీకు అర్థమైందా? నా ఇప్పుడు మనం ఈరోజు ఎవరెవరిని చూసామంటే, రెహబాముని చూసాము, ఇప్పటి వరకు అబియామును చూసాము, ఆసా రాజుని చూస్తున్నాము యూదాలో, తర్వాత ఇస్రాయేల్ రాజ్యంలోకి వచ్చేటప్పటికి జెరోబాము రాజు గారిని చూసాము, జెరోబాము రాజు గారి తర్వాత 2 సంవత్సరాలే పరిపాలించిన ఆయన కుమారుడైన నాదాబును చూసాము. ఇప్పుడే ఆ నాదాబుని బయేషా అనే వ్యక్తి చంపేసి ఆయన రాజు అయ్యాడు, అది కూడా మనము చూస్తున్నాం పిల్లలు. నా ఇప్పుడు ఈ రోజు లెసన్ లోకి వెళదాం పిల్లలు. లాస్ట్ క్లాస్ లో ఆసా గారి గురించి మనం టైటిల్ ఏం పెట్టుకున్నామో తెలుసా? ఎవరికైనా గుర్తుందా? నిశితారిషిత గుర్తుందా నీకు లెసన్? ఆ రోజు టైటిల్ మనం ఏం పెట్టుకున్నాము గుర్తుందా? యెహోవాను డాష్ ఆసారాజు. యెహోవాను ఆశ్రయించిన ఆసారాజు అని పెట్టుకున్నాం. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు కూషీయుడైన జెరహు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. యెహోవా మా దేవా, నిన్నే నమ్ముకున్నాము, మాకు సహాయం చేయమని ప్రార్థన చేశాడు. కాబట్టి యెహోవా దేవుడు వారికి వెంటనే విజయాన్ని ఇచ్చాడు కదా పిల్లలు. ఎస్, అవునా కదా? నా ఇప్పుడు మనము యెహోవాను విడిచిన ఆసారాజు అంటే ఏంటి, అసలు ఎందుకు జరిగింది ఇది అన్నది మనం ఎలా అయిందో మనం ఒకసారి చూద్దామా? ఇప్పుడు మనము మన బైబిల్స్ చూద్దాం పిల్లలు. మీరందరూ మీ బైబిల్స్ తెచ్చారు, మీ బుక్స్ తెచ్చారు, మీ పెన్స్ అన్ని తీసుకుని వచ్చారు కాబట్టి ఎస్, నౌ టర్న్ టు పేజ్ దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను పిల్లలు. ఓకేనా? మనం ఈరోజు లాస్ట్ క్లాస్ లోనేమో యెహోవాను ఆశ్రయించిన ఆసారాజు గారి గురించి చదువుకున్నాము, పాఠం చదువుకున్నాం పిల్లలు. ఈరోజు యెహోవాను విడిచిన ఆసారాజు గారి గురించి మనం చూడబోతున్నాం పిల్లలు.
రెండవ దిన వృత్తాంతములు 14-15 అధ్యాయముల్లో ఆసారాజు గారు యెహోవాను ఆశ్రయించారు. 16 అధ్యాయములకు వచ్చేటప్పటికి ఆసారాజు గారు యెహోవాని విడిచిపెట్టేశారు. ఏం జరిగిందో చూద్దాం పిల్లలు. రెండవ దిన వృత్తాంతములు 16:1 వచనం నేను చదువుతున్నాను పిల్లలు. పేజ్ నంబర్ 371 ఫ్రమ్ ఫ్రంట్ మొదటి నుంచి. నౌ ఆసా ఏలుబడి అందు 36వ సంవత్సరమున ఇస్రాయేలు రాజైన బయేషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా. చూద్దాం పిల్లలు. ఇస్రాయేలు రాజైన బయేషా అంటే నాదాబు గారిని చంపేసి వచ్చాడే బాసు, ఆ బయేషా బాస్, ఆ బా ఆ రాజుగారు, ఆ రాజుగారు ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నాడు? మన ఆసా రాజుగారి మీదకి. మన ఆసా రాజుగారు అంటే ఎందుకు మన ఆసా రాజుగారు అన్నాను తెలుసా? మరి మన దేవుడైన యెహోవాను ఆయన ఆశ్రయించాడు కాబట్టి మన ఆసా రాజుగారు. అయితే మన ఆసా రాజుగారు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. అయ్యో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, మరి రాజుగారికి మీరు రాజుగారు ఫస్ట్ టైం కనిపిస్తున్నారు, మీరు ఏం చేయాలి? వెంటనే సాల్యూట్ సార్, నమస్తే సార్, ప్రైజ్ లార్డ్ సార్. యా ఓకే, మరి ఆసా రాజుగారికి నమస్తే ప్రైజ్ లార్డ్ చెప్పేశారు కదా సాల్యూట్ సార్. ఓకే, ఇప్పుడు రాజుగారికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఎస్ బయేషా రాజుగారు బయలుదేరి వస్తున్నాడు. 35 సంవత్సరాలు మనకి యుద్ధాలు లేవు, 35 సంవత్సరాలు యెహోవా మనల్ని యుద్ధాలు లేకోకుండా నెమ్మదినిచ్చాడు మన రాజ్యంలో. అయితే ఇప్పుడు బయేషా రాజుగారు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు కాబట్టి ఎక్కడ దాకా వస్తున్నాడు? రామా దగ్గర వరకు వచ్చేస్తున్నాడు పిల్లలు. బయేషా రాజుగారు, అదిగోండి బయేషా రాజుగారు కింగ్ బాషా అంటాం ఇంగ్లీష్ లో, కింగ్ ఆసా గారు యోధా రాజ్యానికి. నా బయేషా రాజుగారు యుద్ధానికి వస్తున్నాడు. అద్దుగో పిల్లలు చూసారా, యుద్ధానికి వస్తూ జరిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఆసా రాజు గారికి వచ్చేసింది. ఆసా రాజు గారు ఏం చేశారు? యాక్చువల్ గా ఎవరైనా ఇప్పుడు రూత్ అండ్ జాయ్ ఎస్, మరి రూత్ అండ్ జాయ్ ఎస్, గుడ్. నా క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పాలి ఏంటి అంటే, మరి బయేషా రాజు గారు ఆసా రాజు గారి మీదకి ఇప్పుడు యుద్ధానికి వస్తున్నప్పుడు లాస్ట్ టైము కూషు రాజైన జరహు ఆసా రాజు గారి మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఆసా రాజు గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. మరి ఇప్పుడు మరి కొన్న సంవత్సరాల తర్వాత పక్కనే ఉన్న ఇస్రాయల్ రాజ్యం నుంచి బయేషా రాజు కూడా యుద్ధానికి వస్తున్నప్పుడు ఆసా రాజు గారు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. చూసావా రూత్, నువ్వు కరెక్ట్ గా చెప్పావు రూత్. యాక్చువల్లీ చెయ్యాల్సింది అదే, ఎందుకంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో కానీ ఆసారాజు గారి పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో కానీ దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు కదా పిల్లలు. ఎస్ థమ్స్అప్ చూపించండి, ఎస్ థమ్స్అప్ చూపించండి, ఎస్ కరెక్ట్. అయితే మరి మన రాజుగారు ఏం చేశారో తెలుసా? ఓ నో నో నో, ఏ చేశారంటే భాష బయేషా రాజు నా మీద యుద్ధానికి వస్తున్నాడు, నేను ఏం చేస్తే బాగుంటది, ఏం చేస్తే బాగుంటుందని చాలా దీర్ఘంగా ఆలోచించి పప్పులు కాలేసేసాడు పిల్లలు. అయ్యయ్యో ఏంటో తెలుసా? ప్రార్థన చేయలేదు. యెహోవా దేవునికి ప్రార్థన చేయకుండా, యెహోవా మా దేవా నిన్నే నమ్ముకున్నాము, నీవు మాకు సహాయము చేయమని ప్రార్థన చెయ్యకుండా చూసారా పిల్లలు, పక్కనే ఇదిగో రాజుగారి మీద యుద్ధానికి వస్తున్నాడని పక్కనే దమస్కులో ఉన్న రాజైన సిరియా రాజైన బెనహదదికి లెటర్ రాసి పంపించాడు పిల్లలు. వాట్సాప్ మెసేజ్ పెట్టేశాడు ఏమనంటే, బ్రదర్ బెనహదద్ గారు, రాజుగారు మరే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అండి, చిన్న రిక్వెస్ట్ అండి. మరి మీకు ఫ్రెండ్గా ఉన్నాడు కదా బయేషా రాజు, మరి మీ బయేషా రాజు గారు ఇస్రాయల్ రాజైన బయేషాతో మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్షిప్ ని కట్టిఫ్, మీకు అర్థమైందిగా కట్టిఫ్ అండి, తెలుసుగా మీకు కట్టిఫ్ చేసేయాలి, ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసేయాలి. మీరు అక్కడ ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసుకుని నాతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే నేను మీకు బంగారం ఇస్తా, వెండి ఇస్తా, మీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తా, ఓకేనా, మన ఇద్దరం దోస్త్, ఓకేనా అనేసి ఏం చెప్పాడంటే, యెహోవా దేవునికి ప్రార్థించాల్సిందల్లా పోయి బయేషా రాజు యుద్ధానికి వస్తున్నాడని బెనహదద్ రాజైన సిరియా రాజైన బెనహదద్తో ఫ్రెండ్షిప్ చేశాడు పిల్లలు. ఫ్రెండ్షిప్ చేసి పప్పులో కాలేసేసాడు పిల్లలు. ఎలాగా అంటే
దేవుణ్ణి ఆశ్రయించకుండా సిరియా రాజైన బెనహదతో, ఇదిగో రాజుగారు మా నాన్నగారికి మీ నాన్నగారికి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మీరు నేను కూడా ఫ్రెండ్షిప్ చేద్దాం. అయితే కండిషన్ ఏంటంటే మీరు మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా భయేష రాజు గారికి, ఆ భయేష రాజు గారికి మీరు సపోర్ట్ చేయకూడదు. చేయకుండా మీరు నాకు సపోర్ట్ చేసి భయేష రాజు గారి మీద యుద్ధానికి వెళ్ళాలి మీరు. అయ్యయ్యో చూసారా పిల్లలు, దేవుడికి ప్రార్థన చేస్తే ఒక్క పాయింట్లో అయిపోయింది కదా పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా అది. కూశరాజు అయిన జరహ కూడా అలాగే జరిగింది కదా. కానీ నేను ఏం చేసాడంటే మీరు బెనహద్ రాజు గారు మీరు భయేష రాజు గారి మీద యుద్ధానికి వెళ్ళి మీరు ఆయన కనుక యుద్ధంలో ఓడించేసి నాకు ఫ్రెండ్షిప్ చేస్తే ఇదిగో నా దగ్గర దేవుని ఆలయంలో ఉన్నా అలాగే రాజ్యంలో ఉన్నా బంగారాన్ని వెండిని మొత్తం మీకు ఇస్తాను రాజుగారు అనేసి పాపం జాగ్రత్తగా దగ్గరుండి మరీ పంపించేశారు పిల్లలు. ఇది తీసుకున్న రాజుగారైన బెనహద్ రాజు గారు సిరియా రాజు గారు ఏం చేశారంటే, ఎస్ మై ఫ్రెండ్, నాకు నీ వాట్సాప్ మెసేజ్ అందింది, నేను నీకు దోస్త్ కడుతున్నాను, ఓకే కాబట్టి నేను ఇప్పుడు నీకు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అనేసి ఈ సిరియా రాజైన బెనహదద్ గారు ఏం చేశారంటే యుద్ధానికి సిద్ధం చేసేసి వాళ్ళ రాజ్యాన్ని చూసారా పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు, భయేష మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారు. ఎవరు? బెనహదద్ రాజు. యుద్ధానికి వెళ్ళిపోతే అయిపోయింది పిల్లలు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి పిల్లలు, దేవుడు తనని ఆశ్రయిస్తారని మనుషులు మనల్ని దేవుడిని ఆశ్రయిస్తారని దేవుడు ఎంతగానో మనకు సహాయం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు కదా పిల్లలు. మనం ఆయన ఎడల ప్రార్థించినప్పుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు కదా పిల్లలు. కానీ మనం ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనకి హెచ్చరికను పంపిస్తాడు. ఇలాగే ఆసారాజు గారు కూడా ఏం చేశారు పిల్లలు, దేవుని ఆశ్రయించుకోకుండా భయేషారాజు మీదకి బెనహదదని ఉపయోగించాడు. కానీ దేవుని ఆలయంలో ఉన్నవి యోధ రాజ్యంలో ఉన్న బొక్కసంలో ఉన్న బంగారాన్ని వెండిని మొత్తాన్ని సిరియా రాజు గారి దగ్గర పంపించిన తర్వాత యుద్ధం ఆనిపోయిందిలే, సిరియా రాజుకి చూసుకుంటారు నా ప్రాబ్లం మీకు సాల్వ్, నాకు అసలు ప్రాబ్లమే లేదు ఇక అనికని జాలి జాలి అని చక్కగా రాజుగారు చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. కానీ అప్పుడు ఏమైందో తెలుసా, హెచ్చరిక వచ్చింది. ఎలాగంటే దీర్ఘదర్శి అయిన హనాని అంటే దేవుని సేవకుడైన హనాని ఆయన వచ్చి, రాజుగారు మీరు చేసింది తప్పు, మీరేం చేశారో తెలుసా, మరి గతంలో కూషు దేశస్థుడైన జరహు లక్షల మంది సైన్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు మీకు విజయాన్ని ఇవ్వలేదా, ఇచ్చాడుగా. అలాగే ఎన్నో పరిస్థితుల్లో మీకు దేవుడు విజయాన్ని ఇచ్చాడుగా. కానీ మీరు ఇప్పుడు ఏం చేశారో తెలుసా, మీరు చేయకూడని పని చేశారు. దేవుడు మీకు విజయాన్ని ఇవ్వడనుకున్నారా, మీరు సిరియారాజైన బెనహదను ఎందుకు ఆశ్రయించారు, మీరు చేసిన తప్పు అనేసి ఆయన చెప్పగానే రాజుగారు అయ్యో తప్పైపోయిందండి, అయ్యో సారీ సార్ అనేసి చెప్పి దేవుని ప్రభువా నన్ను క్షమించు, యెహోవా నన్ను క్షమించు అని ప్రార్థన చేసి ఉంటే దేవుడు ఆయన క్షమించేవారే, ఇంకా ఎక్కువగా దీవించేవారే. కానీ రాజుగారు కోపగించేసి, ఎస్ నాకే చెబుతావా, నేనంటే ఎవరనుకున్నావు, యూదా రాజుని నాకే చెబుతావా, 35 సంవత్సరాల నుంచి నేను యూదా రాజుగా ఉంటే ఇస్రాయిల్ యూదా రాజ్యం అంతా నెమ్మదిగా ఉంటే నీవు నాకే చెబుతావా అనేసి ఈయన ఏం చేశాడు తెలుసా, ఆ దీర్ఘదర్శి అయిన హనానిని పిల్లలు జైల్లో వేసేసాడు. అయ్యో తప్పు కదా, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్కుని ఆయన ఏం చేయాలి, గౌరవించాలి. దేవుని దగ్గర నుంచి వచ్చిన హెచ్చరికను ఆయన ఏం చేయాలి, గౌరవించాలి. గౌరవించకపోగా ఏం చేశాడు పిల్లలు, అయ్యయ్యో దేవుని సేవకుని తీసుకెళ్ళి బోన్లో వేసారు పిల్లలు, అరెస్ట్ చేశారు, అయ్యో జైల్లో పెట్టేశారు. అయితే తర్వాత ఏమైందో తెలుసా పిల్లలు, అదిగోండి రాజుగారు బాగున్నారు కదా, చెప్పండి రాజుగారికి ఏమైపోయింది పిల్లలు, చక్కగా సింహాసనం మీద కూర్చున్న రాజుగారు ఎలా ఇప్పుడు ఏం పట్టుకున్నారు పిల్లలు, చేతికి స్టిక్స్ వచ్చేసినాయి పిల్లలు, నడవలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకో తెలుసా, ఆయన పాదాలు చూస్తున్నారా పిల్లలు, ఆయన కాళ్ళు చూసారా, ఆయన కాళ్ళకి ఏదో కట్లు కట్టుకున్నారు పిల్లలు, ఏవో వూన్స్ వచ్చేసినాయి. ఇదిగోండి దేవునికి వ్యతిరేకంగా నడిచి దేవుని సహాయం తీసుకోకుండా దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని సేవకుడిని కూడా క్షమించమని అడగకోకుండా
ఆయన తీసుకెళ్లి సింహ ఆయన బోన్ లో వేసారు కదా పిల్లలు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైపోయిందో తెలుసా, ఈ రాజుగారికి ఆసారాజు గారికి దేవుని విడిచిపెట్టిన కారణం చేత, దేవుని సేవకులకి గౌరవం ఇవ్వకోకుండా ఉన్న కారణం చేత ఆయన పాదాలలో పుండ్లు వచ్చేసి ఆయన నడవలేని పరిస్థితిలో ఆయన సింహాసనం మీద చక్కగా దర్జాగా కూర్చోవలసిన ఆయనలా ఆయన కర్రలు పెట్టుకుని నడవలసిన పరిస్థితి వచ్చేసింది పిల్లలు. దీని అంతటి కారణం ఏంటి పిల్లలు, దేవుని ప్రార్థన చేస్తే బాగుండేది కదా, కానీ ఆయన ఏం చేశారు, ప్రార్థన చెయ్యలేదు, దేవునికి విధేయత చూపించలేదు. అందును బట్టి చివరికి ఆయన ఏమైపోయారంటే పుండ్లు వచ్చేసిన తర్వాత అప్పుడైనా సరే ప్రభువా ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో నేను తప్పు చేశాను ప్రభువా, ఇదిగో నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీకు అడిగితే బాగుండేది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, కనీసం ఇప్పుడు నాకు ఇదిగో నీ సేవకుని నేను విడిచిపెడతాను, నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో నా పాదాల్లో పుండ్లు వచ్చేసినాయి, అయ్యో నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుని ముందు సాష్టాంగపడి ఆయన కరుణించమని అడిగితే దేవుడు ఇంకా కరుణించేవాడే పిల్లలు. కానీ రాజుగారు అలా చేయలే. చివరికి ఏమైందో తెలుసా పిల్లలు, రాజుగారు పెట్టెక్కేశారు పిల్లలు, అంటే రాజుగారు చనిపోయారు పిల్లలు. అయ్యయ్యో అయ్యో పాపం రాజుగారు, అయ్యో చూసారా, లాస్ట్ క్లాసులోనేమో మనం చూసింది ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసిన రాజుగారిని చూశాం. దేవుని మీద ఆధారపడినప్పుడు 35 సంవత్సరాలు రాజ్యము నెమ్మదిగా ఉండి యుద్ధాలు లేకుండా అయిపోయిన రాజుగారిని చూశాం. కానీ ఈరోజు క్లాసులో మనం ఏం చూసాం పిల్లలు, యుద్ధం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకోకుండా వేరే రాజుగారి మీద ఆధారపడి ఆయన రాజ్యంలో ఉన్న బంగారాన్ని వెండిని మొత్తాన్ని కూడా వేరే రాజుగారికి ఇచ్చేసిన, ఫ్రెండ్షిప్ కోసం వేరే రాజుగారికి ఇచ్చేసిన ఆసారాజు గారు దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుణ్ణి విడిచిపెట్టేసి చివరికి ఏమైపోయారు పిల్లలు, పాదాల్లో పుండ్లు వచ్చినప్పుడు కూడా కనీసం ప్రార్థన చేయకుండా ఆయన చివరికి చనిపోతే ఆ రాజుగారిని అక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా ఆయన తీసుకెళ్లి మరలా దావీదుపురంలో ఆయన్ని సమాధి కార్యక్రమం చేసేసారు పిల్లలు. ఇప్పుడు పిల్లలు మనము ఏమి తీర్మానం తీసుకుందాం, ఏసయ్య మన అందరి కోసం మన పాపాల కోసం ఆయన సిలువలో మరణించారు, ఆయన పాతిపెట్టబడి 3వ దినాన లేచింది, ఎందుకు, మన పాపాలను క్షమించడానికి, మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనల్ని కూడా ఆయన ఆకర్షించడానికి, ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన మనకి కావలసిన సహాయం చేయడానికి. కానీ మనము ఆసారాజు గారి వలె దేవునికి మొదట్లో విధేయత చూపించి చివరిలో అవిధేయత చూపిద్దామా, వద్దు పిల్లలు. మనము దేవుని కార్యక్రమం దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉందాం, దేవుని దగ్గర నుంచి హెచ్చరికలు వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా విధేయత చూపిద్దాం. ఆ విధంగా మనం ఉందామా పిల్లలు, మీకు లెసన్ అర్థమైందా పిల్లలు? ఎస్ నా మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. మెమరీ వర్స్ చూడండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. నిజమే కదా పిల్లలు, ఆసారాజు గారు ఏం చేశారు, వేరొకరిని వెళ్ళారు, రాజుగారి సిరియా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు, కాబట్టి ఆయనకి ఏమైనాయి, శ్రమలు వచ్చిపోయినాయి, తర్వాత యుద్ధాలు వస్తాయి, తర్వాత అనారోగ్యం వచ్చేసింది, ఆయన చివరికి చనిపోయాడు పిల్లలు. నా ఇప్పుడు చూడండి పిల్లలు, మీకు హోంవర్క్, దేవుని ఆశ్రయించి మనకేమస్తుంది పిల్లలు, దేవుని మనకు ఆశ్రయించినప్పుడు మనకేమస్తుంది, ఇదిగోండి సింహాసనం వస్తుంది. రాజుగారికి అదే వచ్చింది కదా, దేవుని ఆశ్రయించినంత కాలం రాజుగారికి సింహాసనం ఉంది, కానీ దేవుని విడిచిపెట్టినప్పుడు చివరికి ఏమైపోయింది, ఆయనకి వచ్చింది ఏంటంటే 2 స్టిక్స్ ఇలాగ పెట్టుకుని ఇలా నడవడానికి 2 స్టిక్స్ వచ్చేసినాయి. దేవుని ఆశ్రయించినప్పుడు పరిస్థితి ఇలా ఉంటుంది, కానీ దేవుని విడిచిపెట్టినప్పుడు ఇదిగోండి పిల్లలు ఈ విధంగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనందరము కూడా మనం చేయవలసింది ఏంటి అంటే ప్రతి సమస్య ప్రతి ప్రాబ్లంలో దేవుని వైపే చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు, కానీ దేవుని మనం విడిచిపెడితే మాత్రం మనకి సహాయం రాదు పిల్లలు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటో మీ అందరికి అర్థమైంది కదా. ఎస్ నౌ నౌ జస్ట్ 1 క్వశ్చన్ చార్లెస్, చార్లెస్
చార్లెస్ ప్రైజ్ లాట్ చార్లెస్. ఇప్పుడు నీకు చిన్న క్వశ్చన్ చార్లెస్, ఇప్పుడు ఇస్రాయేల్ రాజు అయిన యరొబాము కుమారుని పేరేంటి? నేను ముందు చెప్పాను ఈ క్లాస్ లో స్టార్టింగ్ లో, యరొబాము కుమారుని పేరు. ఎస్ 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 ఎస్, సూపర్ సూపర్ సూపర్. ఆశీష్, ఆశీష్ అభిజ్ఞ, జస్ట్ వన్ మినిట్, వన్ క్వశ్చన్. ఇస్రాయ యోధా రాజైన ఆసారాజు గారు దేవుని ఆశ్రయించినంత వరకు ఆయనకి నెమ్మది వచ్చింది, కానీ దేవుని విడిచిపెట్టిన తర్వాత ఆయనకు వచ్చిన ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ పాదములో పుండ్లు వచ్చేసి ఇదే పేరు. ఆయన చేసిన తప్పిదాల్లో దేవుని సేవకుడైన, దేవుని సేవకుడైన హనానీ ఏం చేశారు సెలీనా, దేవుని సేవకుడైన హనానీ గారిని ఏం చేశారు ఆయన? కాబట్టి ఎస్ పిల్లలు, థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరి మీకు లెసన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ అందరికి లెసన్ అర్థమైంది థమ్స్ అప్ చూపించండి. సాయంత్రం నేను మీకు ఒక క్విజ్ పోస్ట్ చేస్తాను పిల్లలు, ఆ క్విజ్ లో మీ అందరికి 100% మార్కులు రావాలి. ఓకే రా నా. మరి ఇప్పుడు మనం ప్రే క్లాస్ పాఠం ముగించుకున్నాం, ఇప్పుడు ప్రేయర్ చేసుకుని మనం లెసన్ ని ముగించుకుందాం. ఓకేనా పిల్లలు? ప్రేయర్ పొజిషన్, ఎస్ ప్రేయర్ పొజిషన్, రెడీ, 1 2 3 ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. గత క్లాసులో మేము చూసినట్లుగా ఆశారాజు గారి నాయన మీ వైపు చూసి మీకు సహాయం కోరినప్పుడు మీరు విజయాన్ని దయచేశారు తండ్రి. కానీ ఈ రోజు క్లాసులో మేము చూసిన ఆశారాజు గారి నాయన, నాయన మొదట నాయన స్థిరపడి ఉన్నారు, కానీ చివరిలో నాయన నాయన మీకు వ్యతిరేకంగా నాయన మిమ్మల్ని విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. తద్వారా ఆయన నాయన అనారోగ్యాలు పాలయ్యారు, తర్వాత మరణించారు. రాజ్యాన్ని నాయన నాయన రాజుగా ఉండాల్సిన ఆయన నాయన చివరికి నాయన మరణాన్ని కోరుకున్నారు తండ్రి, మరణం స్థితిలోనికి వెళ్ళిపోయారు. ప్రభువా, మేమైతే ఎప్పుడైతే మీ వైపు చూస్తామో మీరు మమ్మల్ని ఆశీర్వదించేవారుగా, మీరు మమ్మల్ని కాపాడేవారుగా ఉంటారు, మాకు నెమ్మదిని సమాధానాన్ని ఇస్తారు. మేము నాయన మీకు దూరం అయిపోతే తండ్రి మీరు చింతిస్తారు, కానీ తండ్రి నాయన మేము నాయన మీకు దూరం అయిపోయి మేము నాయన నశించిపోయే స్థితిలో మేము ఉండకుండా బిడ్డలందరూ నాయన ఏ ప్రాబ్లం వచ్చినా ఏ స్థితిలోనైనా మీ మీద ఆధారపడి జీవించే భాగ్యాన్ని వారందరికీ దయచేసి ఈ పాఠాలు వారి జీవితాల్లో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని వాటిని అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామములో ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power and glory, forever and ever. Amen. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరును గాక. అనుదిన ఏడు మాకు దయచేయము, మా యెడల అపరాధమును చేసిన వాణి మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి దగ్గరగా తప్పించుము, ఎందుకంటే రాజ్యము శుద్ధి మహిమ నిరంతరం నీవేను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే ప్రజ్వల అక్క. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫోటో పెట్టు. ఓకే అక్క. థ్యాంక్ యూ తల్లి, మీ సల్గా గాడ్ బ్లెస్ యు అమ్మా. థ్యాంక్ యూ.
హాయ్ ప్రజల, హ్యాపీ బర్త్డే. స్టేసీ బై, హిమజ బై, హిమజ బై.